हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ వీడియోలో గోర్ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నారు। ఈ కర్రీ చాలా బాగుంటుంది, చపాతీస్ కి కాని లేకపోతే వైట్ రైస్ కి కాని। ముందుగా గోర్ చిక్కుడుకాయని కాస్త ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి। తర్వాత పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట, లవంగం, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు అన్ని కూడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు। వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు, కొంచెం కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి। వేసుకొని అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న గోర్ చిక్కుడుకాయ అందులో వేసుకోవాలి। 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి, ఆయిల్ లో ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఉప్పు కాస్త చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ముందే ఉడకబెట్టేటప్పుడే వేస్తాం కాబట్టి కాస్త ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉప్పు విషయంలో కొంచెం జాగృతగా ఉండాలి, చూసి వేసుకోవాలి। నేను ఇంగ్రీడియన్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను, ఒకసారి చూడండి। 2 మినిట్స్ అన్ని బాగా కలుపుకొని లిడ్ పెట్టేయాలి, ఎందుకంటే మసాలా అంతా కూడా బాగా పడుతుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని కలుపుకోవాలి। టొమాటోస్ బాగా ఉడికే వరకు లిడ్ పెట్టేయాలి, 5-10 మినిట్స్। మధ్య మధ్యలో ఓసారి కలుపుకోవాలి, అప్పుడే మసాలా అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది। టొమాటోస్ అన్ని కూడా బాగా ఉడికిపోయాయి, ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకోవాలి। పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా కూడా పర్వాలేదు, ఇలా సన్నగా తురుముకోవాలి। అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కొబ్బరి వేయడం మూలన చాలా బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది। 2-3 మినిట్స్ లిడ్ పెట్టేయాలి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టేయాలి, త్రీ మినిట్స్ అయ్యాక లిడ్ తీసేయాలి। చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ, చపాతీస్కి కానీ, రోటీస్కి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది। తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి। మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।